ఇక డీటెయిల్స్ లోకి వెడితే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మరో అడుగు ముందుకు పడింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నేలపాడులో రైతుల నుండి భూమి స్వాధీనం చేసుకుని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇందుకు ఊతమిచ్చింది. భూ సమీకరణ కొలిక్కి రావడంతో సిఆర్డీఏ తదుపరి ప్రక్రియను వేగవంతం చేసింది. నేలపాడులో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో అది ఒప్పందం చేసుకుంది. వారికి వార్షిక కౌలు సొమ్మును చెక్కుల రూపేణా పంపిణీ చేసింది. అనంతరం చెక్కులు తీసుకున్న రైతుల పొలాలను సిఆర్డీఏ యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. జనవరి 2న రాజధాని భూ సమీకరణ నేలపాడు నుండి మొదలైంది. అది పూర్తయ్యాక మళ్లీ అక్కడి నుండి రైతులకు చెక్కుల పంపిణీని ప్రారంభించి భూమి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో తొలి రోజు భూ సమీకరణకు పత్రాలిచ్చి అంగీకారం తెలిపిన కొమ్మినేని ఆదిలక్ష్మి సోమవారం మొదటి చెక్కు అందుకోవటం విశేషం. గ్రామ సర్పంచ్ ధనేకుల సుబ్బారావు రెండో చెక్కు స్వీకరించారు. ఇలా 36 మంది రైతులకు సంబంధించి 93 ఎకరాలకు 28 లక్షల విలువైన మొత్తానికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ధనేకుల సుబ్బారావు ఆధ్వర్యంలో సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సంయుక్త పాలనాధికారి చెరుకూరి శ్రీధర్ తదితరులు కొబ్బరికాయలు కొట్టి ట్రాక్టర్పై ఎక్కి పొలాన్ని దున్నించారు. రాజధాని నిర్మాణానికి తొలి మెట్టుంది. తొలి అడుగు 2000 ఎకరాలు ప్రకటించింది. ఆ 32000 ఎకరాల్లో తొలి ఎకరంలో మొట్టమొదటి 10 నిమిషాలు సంవత్సర ఆరంభంలోనే అధికారులు మూడు చెక్కుల రూపంలో ప్రకటించారు. మెట్ట భూమికి అయితే 30000 రూపాయలు చెప్పిన వాడు గ్రామానికి చెందిన మహిళా రైతులంతా వాళ్ళకు వాళ్ళు వచ్చి మనం చూస్తున్నాం కొమ్మినేని తన భూమిని కోల్పోయిన తర్వాత ఆ ఫైనల్ ప్లాట్ అలాట్మెంట్ ముందుగా 10 సంవత్సరాల పాటు ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం ఏదైతే ఈ ఆర్థిక పరమైన ఈ సహాయాన్ని అందిస్తుందో ఆన్యూటీ అని మనం ఏదైతే అంటున్నామో ఆ 30000 రూపాయలు 50000 రూపాయలని దాన్ని మొదటి నాపాడాలని ప్రారంభించాలి. ఇంత సహకారాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి అంటూ మరి గురుతరమైన బాధ్యతగా ఎంతో చక్కటి సహకారంతో మాకు ముందుంచి మాకు నేర్పి మమ్మల్ని మాకు ఉత్సాహాన్ని మూత్ర ఉత్తేజాన్ని ఇంటర్ని నేర్పాడు గ్రామ ప్రజలకి. ఈ ఆ సెకండ్ కార్యక్రమం కూడా ఈ పరిహారాన్ని లేక యాన్యుటీని డిస్క్లోజ్ చేసే కార్యక్రమం కూడా ఇదే నేర్పాడు గ్రామంలో ప్రారంభించబడాలి. ఇది కూడా ఎటువంటి ప్లాట్ తిరిగి ఇవ్వడం కానీ ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. సిఆర్డీఏ తరఫున నెరవేర్చాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా 100కి 100% నా యొక్క తెలుగు కానీ లేకపోతే శ్రమ కానీ అలసిగా ప్రయోగించడం జరుగుతుంది. అట్లాగే ప్యారలల్గా రాజధాని నిర్మాణం మళ్ళీ విడిగా జరుగుతుంది. దాంట్లో మొదటి మెట్టుగా ఎవరైతే భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారో వారందరితో కూడా మొట్టమొదట అగ్రిమెంట్స్ తీసుకొని భూమి స్వాధీనం చేసుకున్నటువంటి భూమికి ఇమీడియట్ గా మనకి పేమెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టున్నాము.